ఓకే, ఇప్పుడు పొంగనాల్లో మరో అద్భుతం. నేను తయారు చేయబోయే పొంగనాల పేరు చెప్తే మీరు అవక్ 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 సీరియల్లో అలా ఎక్స్ప్రెషన్లు ఎలా ఉంటాయో అలా అవుతుంది అనమాట. సీరియల్ ఎక్స్పీరియన్స్. సో ఏంటంటే, ఇప్పుడు మేము తయారు చేయబోయే పొంగనాల్లో ఆరోగ్యాన్ని బాగా 1 కిలో చేసేది ఓ 10 కిలోలు యాడ్ చేసామన్నమాట. కాకరకాయ కలబంద పొంగనాలు. కాకరకాయ అవక్ అవక్ అంటే ఇప్పుడు ఏమన్నా అంటే కాకరకాయ కలబంద అమ్మో అమ్మో అని. సో కాకరకాయ చేతుగా ఉంటుంది, కలబంద చేతుగా ఉంటుంది. నేను టెన్షన్ పడకండి, దీంట్లో మనం బెల్లం కూడా వేస్తున్నాం అనమాట. ఆహా, ఇప్పుడు ఓకే కదా. చలో మరి ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందు స్టవ్ వెలిగించండి అనిత గారు. వెలిగించిన ఇదా పక్కన పెట్టేయచ్చు, కావాల్సి నేనే అడుగుతాను మళ్ళీ. ఆ పక్కన అంటే మరి నా పక్కనే కాదు, అక్కడ ఎక్కడో వేరే స్టేట్ లో పెట్టాలి. ఇంత కష్టపెడుతున్నారు మీరు ఎందుకు? ఒక స్పూన్. టేస్టింగ్ టైం ఒక్కటే హ్యాపీగా ఉంటుంది, మిగతా అంత టైం కష్టపెట్టినట్టే అంతే. ఏం లేదు, ఇప్పుడు కూడా హ్యాపీగా ఉంటాను, చెప్పేవన్నీ వింటుంటాను, నేర్చుకుంటుంటాను, వంట చూస్తుంటాను. సో కొద్దిగా నూనె తీసుకుంటున్నాం, మరీ ఎక్కువ కాదు, కొద్దిగా నూనె నూనె కొంచెం. సో అన్నింటిలో కూడా స్పెషలీ బ్రేక్ఫాస్ట్లో అంటే ఆయిల్ తక్కువగా వాడుతుంటాం. ఎక్కువ బ్రేక్ఫాస్ట్లో అయితే బటర్తో నెయ్యితో ఇలాంటి వాటితో అయిపోతూ ఉంటాయి. అంటే రెగ్యులర్గా నూనె వాడకూడదు, అప్పుడప్పుడు కొంచెం బటర్, అప్పుడప్పుడు నెయ్యితో, అలా అంటే బాడీకి కూడా సమ్ వేరియేషన్ చూపించాలి అని. ఎప్పుడు ఒకే ఆయిల్ కూడా మారుస్తూ ఉండాలి, డిఫరెంట్ కంపెనీస్ ఆయిల్ అది మారుస్తూ. అప్పుడప్పుడు వీలైతే కొబ్బరి నూనెతో కూడా ఏమన్నా వంటకాలు వండుకొని తినండి, అది కూడా చాలా మంచిది. సో ముందుగా పెదవాడు జీడిపప్పు వేద్దాం. వేరుశనగపప్పు. ఎక్కువ వేరుశనగపప్పు ఎందుకు వేసానంటే ఈ చేదు అనే దాన్ని మనం తగ్గించడాని కోసం అనమాట. కలుపుతాను, కలపండి. నేనే కలపాలా? సో ఆ కొంచెం వేగిన తర్వాత అనిత గారు లాంటి వాళ్ళు జీడిపప్పు. పేరు నాది కానీ అందులో జీడిపప్పులో నేర్కొని తినేదే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, సో కాకరకాయ పైన పొట్టు, కాకరకాయ పై పొట్టు ఇంకా చేదుగా ఉంటుంది. సో పొట్టు బాగా తీసేసి లోపల ఉండే ఆ వైట్ దాంటిది వండేసుకొని తినేసి మేము కాకరకాయ తినేసాం కాకరకాయ తినేసాం అని ఫీల్ అవుతూ ఉంటారు, అలా కాదు. సో పై పొట్టును కూడా కొంచెం తింటేనే అప్పుడు అసలైన కాకరకాయ తిన్న ఫీలింగ్ అనమాట. మేము అందుకే ఏం చేసాం, ఓన్లీ పైన ఉండే పొట్టునే మ్యాక్సిమం తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ ఇది కాకరకాయ పొట్టు. ఆ పొట్టు కొంచెం వేపుతున్నాను నేను, తురుము. సో వేపేయడం వల్ల అక్కడ కొంచెం చేదు పోతుంది, ఆ తర్వాత మనం ఎలాగో బెల్లం కలుపుతున్నాం కాబట్టి సో మాక్సిమం చేదే ఉండదు. అంటే పిల్లలు వాళ్ళకి పెట్టాలన్నప్పుడు కాకరకాయ తినడానికి వాళ్ళు చాలా ఇష్టంగా ఉంటారు కాబట్టి. సో అలాంటప్పుడు మీరు ఎలాంటివి వండేసి వాళ్ళు తిన్న తర్వాత మమ్మీ భలే ఉంది భలే ఉంది ఏమేసావంటే అప్పుడు చెప్పండి కావాలంటే, లేకపోతే చెప్పకుండా వండేసి పెట్టేసినా పర్వాలేదు. సో దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేస్తా. ఓకే, సో ఆపేసేయండి స్టవ్. జస్ట్ ఈ కాకరకాయ పచ్చివాసన పోవడం కోసం, వేరుశనగ గుళ్ళు జీడిపప్పు కొంచెం వేగడం కోసం మనం కొద్దిగా నూనె వేసుకొని ఇలా వేపేసుకున్నాం. ఇది వేడిగా ఉందా చల్లగా ఉందా చెప్పండి, చేయి పెట్టి. వేడిగానే చూస్తుంటే తెలుస్తుంది, చేయి పెట్టి ఎందుకు చెప్పడం. అంటే ఎంత, ఎన్ని డిగ్రీస్ ఉంది ఫారెన్హీట్? 100 డిగ్రీస్ ఉండొచ్చు ఈజీగా. ఓకేనా, కరెక్ట్గా చెప్పానా? ఏమో నేనేదో అడిగాను. సరే ఇది కొంచెం చల్లారాలి, నేను ఒక 1 మినిట్ వెయిట్ చేస్తా. అడిష్కం నేను కానీ ఒక విజిల్ కానీ వేశాను అంటే ఒక చల్లగా అయిపోయింది. సరే, ఇట్స్ ఎ మిరాకిల్. అదేదో ఇందాక చేయాల్సింది కదా అని అలా అనాలి మీరు కదా. రావు కదా నాకు పంచులు, అడిగి వేయించుకుంటాడు పాపం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టబోతున్నాం అన్నమాట. సాధారణంగా ఇలాంటి పదార్థాలు కొంచెం చేదు ఉంటాయనే ఆ భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అలాంటి భావన లేకుండా మనం కొద్దిగా వేపి తర్వాత మిక్సీ పట్టేటప్పుడు దానిలో కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నాం అనిత. దీనివల్ల ఏమిటంటే ఈ చేదు అనేది ఉంది చూసావు, అది పారిపోద్ది, పటాపంచలు అయిపోతుంది అనమాట. ఎక్కడ నేర్చుకున్నారు ఈ భాష? ఏంటో అనిత వచ్చిన దగ్గర నుంచి భాషలు మారుతున్నాయి. పనిచేస్తుంది అనిత, అవసరం లేదు. దీనిలో కరివేపాకు వేసాం కాబట్టి ఇప్పుడు కలబంద. కలబంద ఆడవాళ్ళు అనగానే ఎగిరి గంతులేసి మా అందాన్ని మరింత అందంగా మార్చుకుంటామని ఫేస్కి జుట్టుగా వాడుకుంటారు, కాదు కడుపులో కూడా పంపించాలి. లోపల పంపించడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ కలబందను వేస్తున్నా దీంట్లో పడు. ఎస్, జిగురు జిగురుగా భలే ఉంటుంది అది. ఓకే, సో ఇప్పుడు కొంచెం బెల్లం. నేను కొంచెం బెల్లం వేస్తాను,
రెండు గిర్రా గిర్రా అని రెండు రౌండ్లు తిప్పిన తర్వాత ఇంకా కావాలంటే ఇంకొంచెం ఆడతాం. ఇది గట్టిగా పెట్టేసి మూత కొట్టేయండి, మిక్సీ కొట్టేయండి. ఓకే చాలు. సో నేను ముందుగా చేసిన పని ఏంటి అంటే మినపప్పు లేదా మినువులు దాంట్లో కొంచెం రైసు సమపాలలో వేసుకొని నానబెట్టి ఆ తర్వాత మిక్సీ కొట్టి పిండి రెడీ చేసి పెట్టుకున్నాను. అదిగో ఈ పిండి అనమాట. దోశల పిండి ఎలా అంటే ఎంత మోతాదులో గ్రేవీగా ఉంటుందో పలచగా ఉంటుందో ఆ విధంగా తయారు చేసి పెట్టుకున్నాం. దీంట్లో ఉల్లిపాయలు, అప్పుడెప్పుడు ఉల్లిపాయలు భలే రేటు పెరిగాయి మళ్ళీ తగ్గి వచ్చేసాయి అనుకోండి. అప్పుడు ఉల్లిపాయలు ఏంటంటే భయపడేవాళ్ళం, చిన్న చిన్న ముక్కలు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు పర్వాలేదు తగ్గాయి కాబట్టి. దోశపిండిలో ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. సో కరివేపాకు ఇంత ముందు వేసుకున్నాం కదా, సో ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసి ఈ మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది కదా దసలు గట్టిగా ఉంది. ఓకే వచ్చింది. దీన్ని ఇలా వేసేసి కలిపేయాలి. బెల్లం వేసాం కాబట్టి ఆల్మోస్ట్ ఆ చేదుతనం అనేది పోద్ది. ఆహా, నాగుల చవితికి చిమ్మిడి చేస్తారు కదా, ఆ వాసన వస్తుంది నాకు బెల్లం వల్ల. ఇంకొకటి ఏంటంటే కాకరకాయ అంతా మొత్తం మిక్స్ అయిపోయింది, చేదు పల్లీలు వేపాం కదా దానివల్ల. కానీ ఏ మాటకు ఆ మాటే, కానీ పొంగనాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది పడితే అది ఎలా, మనకు పిండి రెడీగా ఉంటే చాలు పొంగనాళ్ళకు. దోశ పిండి రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసేయండి అదంతా, సో లైక్ ఆ పిండిలో కలిసిపోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం కొంచెం నూనె పోసుకుంటే ఈ పొంగనాళ్ళ ప్యాన్లో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి పచ్చడి అంటే చట్నీ లేకుండా మనం తయారు చేసుకోవచ్చు, తినేయచ్చు, ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి. అలాగే ఇన్స్టెంట్గా కూడా అసలు టైం లేనప్పుడు ఫటాఫట తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు, సో ఇంట్లో మినప్పిండి రుబ్బు పెట్టుకుంటే దాన్ని పొంగనాళ్ళగా చేసేసుకోవాలంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అది కాకరకాయ కలబంద వేసి అంటే ఎంత ఆరోగ్యాన్ని మీరు అందుకుంటున్నారో మీకు అర్థమవుతుందా. సో రీసెంట్గా ఒక మాట చెప్పుకోవాలంట, చాలా వైరస్లు వచ్చాయి గత ఎన్నో సంవత్సరాలుగా. ఒకటి చైనాలో పుట్టింది, ఒకటి ఇంకో ఎక్కడ పుట్టింది, ఒకటి ఇంకో చోట పుట్టింది, అలా వేర్వేరు దేశాల్లో ఎన్నో వైరస్లు పుట్టి మేబీ అక్కడి నుంచి వచ్చి ఇలా కొంచెం మనల్ని కూడా టచ్ చేస్తున్నాయి తప్ప, ఇంత పాపులేషన్ ఉన్న ఇండియాలో ఎప్పుడు లైక్ ఇప్పుడు నదుల్లో స్నానాలు కలిసి చాలా మంది వెళ్తూ ఉంటారు. కార్తీక మాసం వచ్చిందంటే గుంపులు గుంపులుగా వెళ్ళి స్నానాలు చేస్తుంటారు, జాతర వచ్చిందంటే అందరం వెళ్ళి కలిసి ఉంటాం. బట్ అయినా సరే ఎలాంటి వైరస్ ఇక్కడ నుంచి స్ప్రెడ్ కాలేదు. సో అది మన తెలుగు వాళ్ళ గొప్పతనం, తెలుగు వాళ్ళ గొప్పతనం, భారతీయ సంస్కృతి గొప్పతనం అనాలి తెలుగు వాళ్ళకి. ఇంకొకటి మనం తినే ఫుడ్ హ్యాబిట్స్, ఇంకొకటి క్లైమేట్ కూడా మన దగ్గర వేడిగా ఉంటుంది ఎక్కువ మటుకు. దానికంటే భయం ఎక్కువ మనకి, ఏం వచ్చేస్తుందో ఏం జరిగిపోతుందో బాబు అని ముందే ఎక్కువ చాలా ఎక్కువ కేర్ ఉంటుంది. కేర్ అయితే ఎక్కువ తీసుకుంటాం. ఇలా వేస్తుంటే ఇదేదో పెసరపిండి వేసి రుబ్బి లేదంటే ఆకుకూర ఏదో వేసి రుబ్బారా అనిపిస్తుంది తప్ప ఇందులో కాకరకాయ కలబంద వేసిన ఫీలింగ్ లేదు. బెల్లం బాగా మిక్సీ పట్టేసరికి అవే వేరుశెనగ గుళ్ళతో కలిపి అదొక పర్ఫెక్ట్ స్వీట్లా తయారైంది. మరి జస్ట్ ఆయిల్ ఇలా రాయకుండా కొంచెం వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇది అంటుకోకుండా వచ్చేస్తాయి ఈ పొంగనాలు అనేవి. మరి ఆయిల్ తక్కువ వేస్తారు అంటే మరి ఎక్కువ కాదు, మరి తక్కువ కాకుండా వేయాలి. కానీ పొంగనాల్లో మనం నూనె కాకుండా నెయ్యి వెన్న ఇలాంటివి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పొంగనాలు కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ పొంగనాలు చేసినప్పుడు దాంట్లో వాడే ఏవైతే వెజిటబుల్స్ వాడుతుంటామో కూరగాయలు అన్ని వేసినాం దాన్ని బట్టి కలర్ మారుతుంది. దీంట్లో కలబంద వేసాము, కాకరకాయ వేసాము, బెల్లం వేసాము, అయినా కూడా దాని కలర్ గ్రీన్ కలర్లో వచ్చింది. కొత్తిమీర, కరివేపాకు, అంత గ్రీన్స్, ఆల్ గ్రీన్స్. కాకరకాయ తినడం వల్ల చాలా మంచిది వంటికి. చిన్నపిల్లలు అస్సలు ముట్టరు. కాకరకాయ తింటే కడుపులో ఉన్న నులి పురుగులు కూడా పోతాయని అంటారు. కొంచెం అంటే వీక్లీ ఒక్కసారైనా కూడా కర్రీలోనో లేదంటే ఫ్రైలోనో ఏదో విధంగా కొంచెం చేదు కడుపులోకి వెళ్ళడం మంచిది. చాలా రోజుల క్రితం అంటే లైక్ కొంచెం బ్యాక్ వెళ్తే మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇళ్లలో ఎప్పుడైనా ఎవరైనా ఉన్నారు అంటే, అంటే ఇప్పుడు ఎక్కువ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండడం లేదనుకోండి, వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ ఆముదం పట్టించేవాళ్ళు పిల్లలకి. ఆముదం బాగా కాసి ఆముదం పట్టించి పొద్దుటే అసలు ఆ డే అంతా మధ్యాహ్నం వరకు వాళ్ళకి మోషన్స్ అయితే ఈవినింగ్ మళ్ళీ మధ్యాహ్నం తర్వాత రసం పట్టించి
ఆ తర్వాత మంచి ఫుడ్ పెట్టి గసగసాలు మసాలాతో అలా చేసి కడుపుని క్లీన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంత పద్ధతులు లేవు, అంత ఓపిక లేదు జనాలకి. అండ్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి స్పెండ్ చేసి వాళ్ళు ఇచ్చే ఆవదం తాగే అది కూడా లేదు. సో అలాంటప్పుడు మనమే ఫుడ్లో కొంచెం హ్యాబిట్స్ మార్చుకొని కొంచెం క్రమశిక్షణగా మన పొట్టను మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఎంతవరకు వచ్చినాయి మన కాకరకాయ కలబంద పొంగనాలు? మనం బెల్లం వేసాం కాబట్టి అది కొంచెం ఎక్కువ కలర్ వచ్చేస్తుంది. అది తెలిసి ఉడికిపోయి ఆఫ్ చేసేద్దాం. సర్వింగ్ బౌల్ ఇచ్చేయండి. టడా టడా, ఆహా, రౌండ్ రౌండ్గా కొన్ని పైన ఒక కలరు, బ్యాక్ సైడ్ ఒక కలరు. తీతీగా ఉండేవి ఒకేసారి తినకుండా అప్పుడప్పుడు కూడా అలా పెట్టుకొని ప్లేట్లో అటు ఇటు తిరుగుతూ పనులు చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్లో అయ్యి ఉంటాయి కదా సాఫ్ట్వేర్ వాళ్ళకి, బ్యాచిలర్స్కి. అలాంటప్పుడు ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది ఇంట్లో కూర్చొని పనిచేస్తూ ఉంటే. ఇలా తయారు చేసుకోవచ్చు గ్రీన్ పొంగనాలు. గ్రీన్ పొంగనాలు కట్టడాయ్ రెడీ అయిపోయాయి. చూసారు కదా కాకరకాయ కలబంద పొంగనాలు. టేస్టింగ్ టైంలో రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కాకరకాయ కలబంద పొంగనాలు తయారీకి కావలసిన పదార్థాలు: అలోవేరా 1 స్పూన్, కాకరకాయ పొట్టు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, పల్లీలు 1/2 కప్పు, ఉప్పు 1 టీ స్పూన్, కాజు 1/4 కప్పు, బెల్లం 1/4 కప్పు, దోసపిండి 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 1/4 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. కాకరకాయ కలబంద పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పల్లీలు జీడిపప్పు వేసి కాస్త వేయించుకుని కాకరకాయ పొట్టు కరివేపాకు కూడా వేసి కాస్త వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుని మిక్సీ జార్ లో వేసుకుని కలబంద బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో దోశ బ్యాటర్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, ఆ తర్వాత మిక్సీ పట్టిన కాకరకాయ మిశ్రమం కూడా వేసి కలుపుకుని పొంగనాల పాన్ కి నూనె రాసుకుని తయారు చేసి పెట్టుకున్న మిశ్రమంతో పొంగనాల్లా వేసి రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ కలబంద పొంగనాలు రెడీ.